వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ ఆస్ట్రేలియాలో టస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప కనిపించింది అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్ను గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు అయితే ఇప్పుడు తాజాగా టస్మానియా దక్షిణ తీరానికి నూట ఇరవై మీటర్ల లోతులో ఈ పింగ్ హ్యాండ్ ఫిష్ను ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టస్మానియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటార్టికా అండ్ మెరైన్ స్టడీస్కి చెందిన ప్రొఫెసర్ నేవిల్లా బారెట్ అతని బృందం పగడపు పీతలు చేప జాతుల గుర్తించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్ర గర్భంలో ఒక కెమెరాను ఉంచారు అయితే ఆ మెరైన్ స్టడీస్ రీచర్స్ అసిస్టెంట్ యాస్లీ బాస్టియన్సెన్ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించినప్పుడు ఆమె ఈ పింగ్ హ్యాండ్ ఫిష్ ను గుర్తించింది అంతేకాదు ఈ ఫుటేజ్లో ఈ పింగ్ ఫిష్ పీతలలో దాడి నుంచి తప్పించుకునే నిమిత్తం కంగారుగా వెళ్తున్నట్లుగా కనిపించింది ఈ అత్యాధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గుర్తించి తెలియచేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులలో లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరచుకుంటాయని చెప్పారు పైగా ఈ పింక్ ఫిష్లు అధిక పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్ర గర్భంలో వెంబడి నడవడం ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కొట్టేసేయండి